మీడియాతో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. అంతటి విప్లవాత్మక మార్పు తీసుకురావడానికి రైతుల జీవితాల్లో రుణ విముక్తి చేయడానికి ఒక సాహసోపేతమైన ఒక రెవల్యూషనరీ స్టెప్ మేము తీసుకున్నాము. అప్రిషియేట్ చేయకపోగా ఒక రాజకీయ దురుద్దేశంతో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేయడం, ఒక గందరగోళ వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని యావత్ తెలంగాణ రైతాంగానికి మేము సవినయంగా మనవి చేస్తున్నాం. మేము మరోమారు స్పష్టమైన హామీ ఇస్తున్నాము, మేమిచ్చిన మాటకి కట్టుబడి ఉన్నాము. 2 లక్షల రూపాయలు రుణమాఫీ వరకు 15 ఆగస్ట్ అంటే 15 ఆగస్టుకి పూర్తి చేసినాము. కానీ మిగిలిపోయిన వాళ్ళకి ఏ కారణంగా మిగిలిపోయినా, ఆధార్ నెంబర్, ఆధార్ డీటెయిల్స్ సరిగ్గా లేకున్నా, రేషన్ కార్డు లేకున్నా, పాస్బుక్ లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, కొంత బ్యాంకర్స్ డీటెయిల్స్ ఇవ్వకపోయినా, వాళ్ళందరికీ తెలంగాణలో ప్రతి రైతుకి 2 లక్షల రుణమాఫీ పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి నేను మరోమారు మనవి చేస్తున్నా. ఈ ప్రభుత్వం మేము అధికారంలో వచ్చిన రోజు నుంచి గతంలో వేసిన అనేక తప్పుడడుగులను కూడా రైతుల విషయంలో కరెక్ట్ చేశాం. క్రాప్ ఇన్సూరెన్స్ అసలు పూర్తిగా లేకుండా చేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాల్లో పంట నష్టం జరిగితే రైతులకు 1 రూపాయి కంపెన్సేషన్ లేకుండా గాలికి వదిలేసింది. అనేక మార్లు ఆనాడు ప్రతిపక్షంగా మేము వడగండ్ల వాన గాని, వరదలు గాని, మరి ఇటువంటి ప్రకృతి వైపరీతలు ఏమొచ్చినా మీరు ఇన్సూరెన్స్ చేయండి, రైతులు ఆదుకోమంటే 1 రూపాయి ఇవ్వలే గత బీఆర్ఎస్ ప్రభుత్వం. మేము రాగానే క్రాప్ ఇన్సూరెన్స్ తిరిగి మొదలు పెట్టినాము. అదేవిధంగా ఈ పంట నుంచి సన్నాలకి 500 రూపాయలు బోనస్ ఇవ్వబోతున్నాము. అది మరోమారు నేను స్పష్టంగా తెలియజేస్తున్నా, సన్నాలకి 500 రూపాయలు బోనస్ ఇవ్వబోతున్నాము. మేము అధికారులు వచ్చిన తర్వాత వడగండ్ల వాన గాని, ఇటువంటి ఏ ప్రకృతి వైపరీత వచ్చినా రైతులకి కంపెన్సేషన్ ఇచ్చినాము, మీరు ఇవ్వలేదు. అదేవిధంగా రైతుల నుంచి వరి ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసినప్పుడు గతంలో పైసలు రావడానికి 2 నెలలు 3 నెలలు పట్టేది. 3 రోజుల్లో ప్రొక్యూర్మెంట్ లో వరి ధాన్యం కొనుగోలులో రైతుల ఖాతాలకి పైసలు చేర్చిన ఘనత నేటి ఎంత విచిత్రంగా ఉందంటే, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ల పాటు వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా రైతులని పదే పదే మోసం చేసి రుణమాఫీ మీద మొత్తం అబద్ధాలు చెప్పి రైతుల జీవితాలు నాశనం చేసి, మేము ఈ రైతు రుణమాఫీ ఒక పెద్ద ఎత్తున చేపట్టి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండి పూర్తి చేస్తుంటే వాళ్ళు ఏదో దాన్ని తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను కొన్ని విషయాలు, మరి వాళ్ళు రుణమాఫీ ఏ విధంగా అమలు చేసిండ్రు, మేము రుణమాఫీ ఏ విధంగా అమలు చేసినామో కొన్ని విషయాలు మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. వాళ్ళు 1 లక్ష రూపాయలు రుణమాఫీ అది అనౌన్స్ చేసిండ్రు, మేము 2 లక్షల రూపాయలు ప్రకటించినాం. వాళ్ళు 2014లో 2018లో ప్రకటించిండ్రు, మేము రుణమాఫీ విషయంలో డిసెంబర్ 7వ తారీఖు మేము ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ప్రభుత్వం వచ్చిన 2-3 నెలలకే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చింది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ జూన్ 2వ వారంలో పూర్తయింది. జూన్ 2వ వారంలో పూర్తయితే మేము జూలైలోనే రైతు రుణమాఫీ మొదలుపెట్టినాం. ఎంత వేగవంతంగా, ఎంత ప్రయారిటీగా ఈ ప్రభుత్వం
చేపట్టిందో మీరు గమనించాలి. వాళ్ళు అధికారంలో 2014 వచ్చినప్పుడు, మరి 2018 వచ్చినప్పుడు రెండు సార్లు కూడా చాలా ఆలస్యంగా, అసలు రుణమాఫీ సరిగ్గా చేయను కూడా చేయలేదు వాడు. నెక్స్ట్ స్లైడ్ అమ్మా. ఓకే, ఈ స్లైడ్ మీరు చూడాలి. 2014లో వాళ్ళు, సరే ముందు మాది కవర్ చేస్తా. మేము డిసెంబర్ 7 అధికారంలో వచ్చినాం, మరి జూలై 17 100,000 రూపాయల లోపు ఉన్న రుణాలు మాఫీ చేసినాము. సారీ, జూలై 18 ఓకే, జూలై 30 100,000 రూపాయల లోపు ఉన్న వాళ్ళకి రుణాలు మాఫీ చేసినాము. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా 2,00,000 లోపు రుణాలు మాఫీ చేసినాము. సరే, కొన్ని ఏదైతే సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ జరగలేదో వాళ్ళకి 100%, మేము రుణమాఫీ 2,00,000 రూపాయల వరకు చేస్తాము అని చెప్పి మరోమారు మేము హామీ ఇస్తున్నాము. ఎందుకు ఆయన కొన్ని 120,000 అకౌంట్లకి ఆధార్ నెంబర్లు, ఆధార్లో 12 డిజిట్స్ ఉండాలి, కొన్ని 11, కొన్ని 13 డిజిట్స్ ఉండగా అవి సవరించుకోవడానికి మేము ఒక ప్రక్రియ మొదలుపెట్టినాం. ఆధార్ నెంబర్స్ వేర్ నాట్ కరెక్ట్. ప్రతి మండలంలో మండల వ్యవసాయ అధికారికి ఆదేశాలు ఇచ్చి, ఏ రైతుకైతే రుణమాఫీకి అర్హత ఉండి రాలేదో మీరు వివరాలు తీసుకొని సవరణ చేసి పోర్టల్లో అప్లోడ్ చేస్తే వెంటనే ఆ రైతుకి రుణమాఫీ చేస్తామని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 161,00,000 కేసుల్లో ఆధార్ కార్డులో లోన్ అకౌంట్లో పేరు వేరువేరుగా ఉన్నాయి, దానికి రైతు నుంచి కొంత క్లారిఫికేషన్ ఈ ఎంఏ మండల అగ్రికల్చర్ ఆఫీసర్ చేయమని చెప్పడం జరిగింది. వీళ్ళకు కూడా ఆ క్లారిఫికేషన్ తీసుకుని రుణమాఫీ చేస్తాము. అదేవిధంగా 150,000 అకౌంట్లలో బ్యాంకు వాళ్ళు ఇచ్చిన వివరాల్లో కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి, బ్యాంకు వాళ్ళకి పంపించి మీరు ఇది కరెక్ట్ చేసుకోండి, మళ్ళీ పంపించండి మాకు, ఇది కూడా మేము కరెక్ట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. 483,000 మందికి రేషన్ కార్డు లేని వాళ్ళకి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళ ఇండ్లకు విజిట్ చేసి నిర్ధారించుకొని వాళ్ళకు కూడా వెంటనే రైతు రుణమాఫీ చేయబోతున్నాము. అదేవిధంగా 800,000 అకౌంట్లకి 200,000 కంటే ఎక్కువ రుణం తీసుకున్న వాళ్ళకి, ఉదాహరణకి మీరు 210,000 తీసుకున్నారనుకోండి, మీరు 10,000 బ్యాంక్కి కట్టేసిన వెంటనే మేము 200,000 రూపాయలు ఆ రుణం ప్రభుత్వం వేరు చేసి క్లియర్ చేస్తాము. మీకు వివిధ ఉదాహరణలు ఎందుకు ఇచ్చినంటే, ఎటువంటి సాంకేతిక లోపాలున్నా ఈ ప్రభుత్వం అన్ని రైతు కుటుంబాలకి, ప్రతి కుటుంబానికి 200,000 చొప్పున రుణమాఫీ చేయడానికి కట్టుబడి ఉన్నాం, ఇది ఈ ఎక్సర్సైజ్ కొనసాగుతుంది. 15 ఆగస్టు వరకు మాకు ఎంత డేటా క్లియర్ ఉండనో అంత క్లియర్ డేటాకి 200,000 వరకు రుణమాఫీ చేయడం జరిగింది అని చెప్పే విషయం నేను మళ్ళీ మీకు మనవి చేస్తున్నా. కొంత ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న బీఆర్ఎస్ పార్టీలో పెద్ద మనుషులు, వాళ్ళు రుణమాఫీ ఏ విధంగా చేసిండో ఒకసారి మనం గమనిస్తాం. 2014లో రుణమాఫీ చేస్తే మేము ఇప్పటి వరకు 6-7 నెలల్లో 18,000 కోట్లు రైతులకు ట్రాన్స్ఫర్ చేసినాం. ఇదే రాష్ట్రం, ఇదే ప్రభుత్వం, ఇదే ఆర్థిక వ్యవస్థ, మీరేం చేసిండ్రు? మీరు
2014-15లో 4,000 కోట్లు, 2015-16లో 4,000 కోట్లు, 2016-17లో 4,000 కోట్లు, 2017-18లో 4,000 కోట్లు మీరు సర్దుబాటు చేసిండ్రు. అది కేవలం వడ్డీకి సరిపోయింది. రైతులకి మరి అసలు రుణమాఫీ అట్లనే, రుణం అసలు అట్లనే ఉండిపోయింది, వడ్డీ వరకే సర్దుబాటు జరిగింది. టోటల్ ఫెయిలియర్. 2014 నుంచి 18 సంవత్సరం వాళ్ళు చేసిన రుణమాఫీ. ఇక 2018లో ఇంకా అద్వాను. 2018లో డిసెంబర్ 2, 2018 కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. 2019లో 1 రూపాయి ఇవ్వలేదు, 0. 2020లో 1 రూపాయి ఇవ్వలేదు, 0. 2020-21లో కేవలం 408 కోట్లు విడుదల చేసిండ్రు. ఎక్కడ 18,000 కోట్లు, ఎక్కడ 400 కోట్లు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 1,339 కోట్లు విడుదల చేసిండ్రు. ఆరాకురా, అది కేవలం వడ్డీ కూడా సరిపోలే. మన 2022-23లో 0, 1 రూపాయి కూడా రైతు రుణమాఫీ చేయలేదు. మేము గుర్తుపెట్టుకోండి, 2 లక్షల లోపు రుణం ప్లస్ వడ్డీ మొత్తం మాఫీ చేసినాము. వాళ్ళు ఏ విధంగా చేసినారో అంకెలతో సహా మీరు స్లైడ్ మీద కూడా చూడొచ్చు. ఆ తర్వాత 2023లో ఎలక్షన్లు వస్తున్నాయని హడావిడిగా ఎలక్షన్లు వచ్చే 2-3 నెలలు లోపు, అంటే 5 ఏళ్ల పాటు తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసి నవంబర్లో ఎలక్షన్స్ అయింది, ఆగస్ట్ సెప్టెంబర్లో ఓఆర్ఆర్ అమ్మిపారేసి తెలంగాణ ప్రజల ఆస్తి అవుటర్ రింగ్ రోడ్ అమ్మిపారేసి దాని కింద వచ్చిన అమౌంట్ ఏదో ఆరాకరా రైతు రుణమాఫీగా ఇచ్చిండ్రు. వాళ్ళు ఇచ్చిన మొత్తం అమౌంట్ ఆగస్ట్ సెప్టెంబర్లో కలిసి 10,000 కోట్లు.